Vertex Homes, Real Estate Guru, Principal Sponsor, Rock Gardens, Etu Puppalguda, Alkapuri Township, Co-Sponsors, Kredai Telangana, Create Awards, 2017, RV Nirman, Shilpa Homes, Dharmishta at Miyapur, Metro Rail Depot, Elevate Essence of Living, AV Constructions, Mariyu, TSNews.TV. Welcome to your favorite one and only property trends market show, Vertex Homes Real Estate Guru. Principal sponsor, Gachibowli, Financial District Cherulo, Rock Gardens. Telugu Rashtrala Nirmana Rangamlo, Dadapu, 23 Ella Patu, Luxury Gated Community Lu, High End Villa Project Lu, Gated Community Flat Lu, Commercial Spaces Want to be developed Chesi, then a Pratyakatu chart Chepindi, Vertex Homes. ఈ సంస్థ వెంచర్ ప్రారంభించిన లగ్జరీ ఫ్లాట్లను నిర్మించిన కొనుగోలుదారుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వర్టెక్స్ హోమ్స్ సంస్థ అంటే అంత నమ్మకం. బయ్యర్లు ఊహించిన దానికంటే మెరుగైన రీతిలో ప్రాజెక్టులను ఈ సంస్థ తీర్చిదిద్దుతోంది. మరి ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం ఎయిర్పోర్ట్, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వర్టెక్స్ హోమ్స్ గ్రీన్ రిజర్వ్, గార్డినియా అనే బ్యూటిఫుల్ వెంచర్లకు శ్రీకారం చుట్టింది. మరి వీటికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేద్దామా? వర్టెక్స్ హోమ్స్ నుంచి ప్లాట్ కొంటే జీవితాంతం నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకో తెలుసా? ఇల్లు కట్టుకుని నివసించడానికి అవసరమయ్యే సమస్త సదుపాయాలను వర్టెక్స్ హోమ్స్ ముందే అందిస్తుంది. ఈ క్రమంలో 2016 ప్రారంభమైన గ్రీన్ రిజర్వ్ ప్రాజెక్టులో కూడా ముందుగా ఆ ప్రాజెక్టు చుట్టూ కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ గేటుతో సహా నిర్మించారు. అందులో రహదారులను అభివృద్ధి చేశారు. కాంపౌండ్ వాల్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 40 అడుగుల బీటీ రోడ్లు, ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు, ఫీడర్ పిల్లర్ బాక్సులకు అండర్ గ్రౌండ్ కేబుళ్లు, రోడ్లకిరువైపులా అండర్ గ్రౌండ్ డ్రైన్లు, ఫుట్పాత్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ప్రతి ప్లాట్కి మంచినీటి పైప్లైన్లు, డిజైనర్ స్ట్రీట్ లైట్లు, ల్యాండ్స్కేప్ గార్డెన్లు, చిన్నారులకు ప్లే ఏరియా డెవలప్ చేశారు. ఇలా 100% డెవలప్మెంట్ వర్క్స్ మొత్తం ఫినిష్ చేశారు. గ్రీన్ రిజర్వ్ ప్రాజెక్టుని వర్టెక్స్ హోమ్స్ 5వ నంబర్ జాతీయ రహదారి కలపరులో ప్రారంభించింది. దాదాపు 18 ఎకరాల్లో డిటీసీపీ అనుమతితో దాదాపు 100% డెవలప్మెంట్ వర్క్స్ కూడా పూర్తి చేసింది. ఇందులో కొందరు ఇళ్లను కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ప్లాట్లు 180 చదరపు గజాల నుంచి 610 చదరపు గజాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ హనుమాన్ జంక్షన్ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏలూరును స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్కూళ్లు, ఆసుపత్రులు, వట్లూరు రైల్వే స్టేషన్ వంటివి ఈ ప్రాజెక్టుకి చేరువలో ఉన్నాయి. వర్టెక్స్ హోమ్స్ అభివృద్ధి చేస్తున్న గ్రీన్ రిజర్వ్ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే మీరు ఎగిరి గంతేస్తారు. ఆ స్థాయిలో ఆకట్టుకుంటుంది ఈ ప్రాజెక్ట్. గ్రీన్ రిజర్వ్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఎయిరోస్పేస్ సెంటర్ని 350 ఎకరాల్లో ఆరంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. వట్లూరు, భోగాపురం వద్ద ఏర్పాటయ్యే ఈ సెంటర్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి పూర్తి అవకాశముంది. ఏరోస్పేస్ సెంటర్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం వెమ్ టెక్నాలజీస్కి అప్పగించింది. మరో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే, నేషనల్ హైవేలోని గ్రీన్ రిజర్వ్ చేరువలోనే విజ్ఞాన్ స్కూలు పక్కనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తోంది. వర్టెక్స్ హోమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న గార్డినియా ప్రాజెక్టుకు సంబంధించిన స్పెషాలిటీస్ ఏంటో చూసేద్దామా? వర్టెక్స్ హోమ్స్ విజయవాడ చేరువలోని గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరువలో టెంపల్లిలో వర్టెక్స్ గార్డినియా అనే లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీని 14 ఎకరాల్లో డెవలప్ చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసి మంచి అప్రిసియేషన్ని అందుకోవాలని వర్టెక్స్ హోమ్స్ భావిస్తోంది.
అందుకే ఇందులో 143 గజాల నుంచి 400 గజాల్లో ఉండేలా 181 ప్లాట్లను అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ని 100% పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకుంటున్న గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే వర్టెక్స్ హోమ్స్ గార్డెనియా ప్రాజెక్టుని అతి సుందరంగా అభివృద్ధి చేసింది. గార్డెనియా నుంచి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రానున్న రోజుల్లో కీసరపల్లిలో ఎల్ఎన్టీ 35 ఎకరాల్లో ఐటీ హబ్ డెవలప్ చేస్తోంది. ఇండస్ట్రీస్ హబ్గా వీరపనేని గూడెం ప్రాంతాన్ని డెవలప్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలు రచించారు, స్థలాన్ని కేటాయించారు. ఇందులో 200 ఎకరాల్లో రక్షణ యంత్రాల పరికరాల తయారీకి వినియోగించే ఇంజనీరింగ్ క్లస్టర్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో వేలాది ఉద్యోగాలకు చిరునామాగా మారనున్న వీరపనేనిగూడెం ప్రాంతం గార్డెనియా నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉందన్న విషయాన్ని మరచిపోవద్దు. దాదాపు 500 ఎకరాల్లో విస్తరించిన బ్రహ్మలింగయ్య చెరువుని టూరిజం హబ్గా డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వర్టెక్స్ గార్డెనియా నుంచి ఈ ప్రాంతం కేవలం 9 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అమరావతి నుంచి వర్టెక్స్ గార్డెనియాకి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. అదెలా అంటారా? అమరావతి క్యాపిటల్ నుంచి ఎయిర్పోర్ట్కి పెద్ద ఔట్పల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ పెద్ద ఔట్పల్లి 200 ఫీట్ బైపాస్ రోడ్డుకి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో వర్టెక్స్ గార్డెనియా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఒక్కసారి గార్డెనియా ఎంట్రన్స్ గేట్ చూస్తే ఎవరికైనా చూడముచ్చటేస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో 24 గంటల సెక్యూరిటీని అందిస్తూ కాంపౌండ్ వాల్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వంటివి డెవలప్ చేశారు. ల్యాండ్స్కేప్ పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్ వంటివి ఇందులో డెవలప్ చేశారు. ఇందులో యాంఫీ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, ఎవెన్యూ ప్లాంటేషన్, లాన్స్ వంటివి చూడముచ్చటగా డిజైన్ చేశారు. స్ట్రీట్ లైట్స్, ఫీడర్ పిల్లర్ బాక్సెస్ వంటివి ఏర్పాటు చేశారు. ఇందులో ప్లాట్ కొన్నాక ఆయా స్థల యజమానెవరో సూచించే నేమ్ బోర్డ్ని కూడా ఏర్పాటు చేశారు. బంగారు భవిష్యత్తుకు భలే భరోసానందించే వర్టెక్స్ గార్డెనియాలో నేడే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీ కుటుంబానికి చక్కటి భరోసా కల్పించండి. భవిష్యత్తులో అప్రిసియేషన్కి ఫుల్ స్కోప్ ఉందన్న విషయాన్ని అర్థం చేసుకున్న తెలివైన వారంతా ఇందులో ప్లాట్లు కొంటున్నారు. మరి మీరా తెలివైన పెట్టుబడిదారుల జాబితాలో ఉన్నారా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ బంగారు భవిష్యత్తు కోసం నేడే వర్టెక్స్ హోమ్స్ ప్రాజెక్టుల్లో మీకు నచ్చిన ప్లాట్ని కొనుగోలు చేయండి. వర్టెక్స్ హోమ్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ రాక్ గార్డెన్స్ లో లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు వర్టెక్స్ హోమ్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ రాక్ గార్డెన్స్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్ విచ్చేస్తున్నారు. మెట్రో రైలును నగరంలో ప్రారంభించడానికి మియాపూర్ విచ్చేస్తున్నారు. మరి ఆయన చేతుల మీదుగా ఆరంభమవుతున్న మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ కు జస్ట్ కూతవేటు దూరంలోనే ఆర్వీ నిర్మాణ్, శిల్పా హోమ్స్ లు కలిసి ఆర్వీ ధర్మిష్ట అనే హై అండ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మియాపూర్ చౌరస్తా నుంచి మాచుపల్లి వెళ్లే దారిలో శ్రీ చైతన్య మహిళా కాలేజ్ ఎదురుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మరి ఆ ప్రాజెక్టు స్పెషాలిటీస్ ఏంటో ఓసారి చూద్దామా? పశ్చిమ హైదరాబాద్లో మోస్ట్ ప్రామిసింగ్ లొకేషన్లో మియాపూర్ ప్రాముఖ్యమైంది. అభివృద్ధిలో మాదాపూర్, కొండాపూర్లతో పోటీపడిన ప్రాంతమిది. ఓ 10 ఏళ్ల క్రితం నుంచి మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాస సముదాయాలు పెరిగిపోయాయి. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకి రాకపోకల్ని సాగించవచ్చు. అయితే ఐటీ నిపుణులతో పాటు ఫార్మా నిపుణుల్ని విశేషంగా ఆకర్షించింది మియాపూర్. మరో 3 రోజుల్లో ప్రధానమంత్రి మియాపూర్ మెట్రో స్టేషన్ ప్రారంభించనుండటంతో దేశ విదేశీ సంస్థల దృష్టి ఒక్కసారిగా మియాపూర్పై పడింది. ప్రపంచంలోనే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 72 కిలోమీటర్ల మేరకు డెవలప్ చేసిన ప్రప్రథమ మెట్రో ప్రాజెక్ట్ మనదే కావడం గమనార్హం. అలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టుని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రప్రథమంగా మియాపూర్ ఈ బుధవారమే రానున్నారు. మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్కి జస్ట్ 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఆర్వీ నిర్మాణ్, శిల్పా హోమ్సులు కలిసి ధర్మిష్ట ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి.
శిల్పాస్ ఆర్వీ ధర్మిష్ట ఏదైతే మియాపూర్లో మేము స్టార్ట్ చేసిన వెంచరు 2 ఏకర్స్లో 204 అపార్ట్మెంట్స్ అండ్ మీకు ఇందులో ఆల్మోస్ట్ గ్రౌండ్ ప్లస్ 14 ఫ్లోర్లలో 2 సెల్లార్లు పర్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మాది ఆర్వీ నిర్మాణం ఏదైతే ప్లానింగ్ ఉంటుందో కొద్దిగా డిఫరెంట్ వేలా చేస్తాము. ఎక్కడైతే అవసరం ఉన్న మ్యాండేటరీ సెట్ బ్యాక్స్ కానీ లేకపోతే విత్ ఇన్ ది కటౌట్స్ కానీ అండ్ కారిడార్ కానీ ఇవన్నీ కూడా మేము అవసరం ఉన్నదానికంటే ఎక్కువ పెట్టి అంటే కంఫర్టబిలిటీ ఆఫ్ ది కస్టమర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ వాళ్ళ ఫెసిలిటీస్ అండ్ వాళ్ళకు జనరల్గా ఎక్కువ ఎక్కడైతే మనకు వాళ్ళకి అవసరం ఉంటుందో ఫ్యూచర్లో అది ఆలోచించి మేము ప్లానింగ్ చేస్తాం. కాబట్టి మా ఫ్యూచర్ మా పాత వెంచర్స్ ఏవైతున్నాయో దాంట్లో కూడా మా కస్టమర్స్ హ్యాపీ ఉన్నారు. కొనుగోలుదారులకు ఊహించిన దానికంటే అధిక సదుపాయాలు సౌకర్యాలను అందించడంలో ఆర్వీ నిర్మాణ్ శిల్పా హోమ్స్లు ఎప్పుడూ ముందంజలో ఉంటాయి. ఇప్పటికే మియాపూర్ ప్రాజెక్టులను ఆర్వీ నిర్మాణ్ చేపట్టిన ట్రాక్ రికార్డు ఉండడంతో అందులో కొన్నవారంతా ఆర్వీ శిల్పా ధర్మిష్ఠలో తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. మరి ఆ ప్రాజెక్టు హైలైట్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 25 ఏళ్ల అనుభవం గల ఆర్వీ నిర్మాణ్, 2 దశాబ్దాలకు పైగా అనుభవమున్న శిల్పా హోమ్స్లు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టే శిల్పాస్ ఆర్వీ ధర్మిష్ఠ. ఇది మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి వెళ్లేదారిలో శ్రీచైతన్య మహిళా కళాశాల ఎదురుగా మెయిన్ రోడ్డు మీదే దాదాపు 2 ఎకరాల్లో నిర్మితమవుతోంది. G+14 అంతస్తుల ఎత్తులో మొత్తం 204 ఫ్లాట్లొస్తాయి. సుమారు 84 2BHK ఫ్లాట్లు, 120 BBF ఫ్లాట్లు. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికొస్తే 1192 చదరపడుగుల నుంచి 1830 చదరపడుగుల్లో వీటిని డిజైన్ చేశారు. 2019 డిసెంబర్లోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి శిల్పా ఆర్వీ నిర్మాణ్లు ప్రణాళికలు రచించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ధర్మిష్ట ప్రాజెక్టు నుంచి హైటెక్ సిటీ కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ నుంచి JNTU 6 కిలోమీటర్లు, బాచుపల్లి 7 కిలోమీటర్లు, BHEL 8 కిలోమీటర్లు, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మియాపూర్ మెట్రో స్టేషన్ కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం. మా బుకింగ్స్ కూడా మోస్ట్లీ రెఫరల్ బుకింగ్సే ఉంటాయి. మా పాత కస్టమర్స్ వాళ్ళకు తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళు రిపీటెడ్ పర్చేజ్ చేయడము దాంతోనే మాకు బుకింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము టాప్ ఎండ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈవెన్ 10 ఇయర్స్ బ్యాక్ మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అవుతుంది. అప్పుడు వెంచర్ల వాళ్ళు ఎవరైనా వచ్చి సజెషన్ అడిగినా కానీ ఇప్పటికీ మేము సజెషన్స్ ఇస్తుంటాం కాబట్టి ఆ నెట్వర్క్ అనేది మాకు కంటిన్యూ అవుతున్నది కాబట్టి దట్ ఈస్ మాకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్. దాంతో మేము ముందుకు పోగలుగుతున్నాము అండ్ వెంచర్స్ కూడా విత్ ఇన్ ది టైం చేయగలుగుతున్నాము. దానికి మా పాత కస్టమర్స్ కానీ కొత్త కస్టమర్లకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడి చుట్టుపక్కల దూరంలోనే ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజెస్ వంటివి ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్ల వంటివి ఎంతో చేరువగా ఉంటాయి. ఎప్పట్లాగే ఈ ప్రాజెక్టులో మోడర్న్ ఎమినిటీస్కి పెద్దపీట వేశారు. దాదాపు 9500 చదరపడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్కి పెద్దపీట వేశారు. ఏసీ జిమ్, స్విమ్మింగ్ పూల్, చిన్నారులకు పూల్, ఏసీ గెస్ట్ రూమ్ల వంటివి బయ్యర్లకు అందజేస్తున్నారు. జాగింగ్ ట్రాక్, ప్రత్యేకంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటివి ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, పైప్లైన్ల ద్వారా గ్యాస్ సౌకర్యాన్ని పొందుపరుస్తారు. మియాపూర్లో మోస్ట్ ప్రామిసింగ్ లొకేషన్లో ఈ ప్రాజెక్టు రావడం వల్ల బయ్యర్లు కూడా హ్యాపీగా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. మీ సొంతింటి కల ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే చూడచక్కటి ప్రాజెక్టే రాక్ గార్డెన్స్. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలోని అల్కాపురి టౌన్షిప్లో చూడచక్కగా ముస్తాబోతోంది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇందులో నివసించే వారికి స్వచ్ఛమైన గాలి, ధారాళమైన వెలుతురు, సానుకూల శక్తి వంటివి నిత్యం అందుకోవచ్చు. మరి పశ్చిమ హైదరాబాద్లోని పుప్పాల్గూడ అల్కాపురి టౌన్షిప్లో అతి వేగంగా నిర్మితమవుతున్న రావు గార్డెన్ స్పెషాలిటీస్ ఏంటో చూద్దామా. మీ సొంతింటి కలను అతి మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేలా చూడచక్కటి గృహాల్ని డెవలప్ చేస్తోంది రాక్ గార్డెన్స్.
ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలన్న ఆకాంక్షలున్న వారికి అతికినట్టు సరిపోయే ప్రాజెక్ట్ అయిన రాక్ గార్డెన్స్కి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛమైన గాలి, ధారాళమైన వెలుతురు, సానుకూల శక్తి వంటివి మీ ఇంటి చుట్టూ నిత్యం ప్రసరించే విధంగా ఈ ప్రాజెక్టుని డిజైన్ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకి అతి చేరువలో సహజసిద్ధమైన వాతావరణంలో నివసించాలి అని కోరుకునే వారికి నప్పేలా తీర్చిదిద్దింది. ఐటీ, ఐటీఎస్, ఆర్థిక, బ్యాంకింగ్, కార్పొరేట్, ఫార్మా సంస్థల్లో పనిచేసేవారికి పక్కాగా నప్పే ప్రాజెక్ట్ రాక్ గార్డెన్స్. అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లకి అతి చేరువగా ఉండడం వల్ల తెలుగు సినిమా, బుల్లితెర రంగాల్లో పనిచేసే నిపుణులతో పాటు ప్రభుత్వ రంగాల్లోని ఉన్నతాధికారులకు రాక్ గార్డెన్స్ ఇట్టే నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎలివేషన్స్, ల్యాండ్స్కేపింగ్ వంటివి ఊహించిన దానికంటే మెరుగ్గా కనిపిస్తున్నాయి. రెండు పడక గదుల ఫ్లాట్లు 1265 చదరపడుగుల నుంచి ప్రారంభమవుతాయి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 1680 చదరపడుగుల నుంచి లభిస్తాయి. 4-బెడ్రూమ్ ఫ్లాట్లకు ఇందులో కొదవేం లేదు. ఇప్పటికే 4వ స్లాబ్లో నిర్మాణపు పనులు జోరుగా జరుగుతున్నాయి. మరో 8 నెలల్లో ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందించడానికి రాక్ గార్డెన్స్ ప్రణాళికలు రచిస్తోంది. తివాచీపరిచిన పచ్చదనం, పరిశుభ్రమైన వాతావరణం, అందమైన ల్యాండ్స్కేపింగ్ వంటివి కొనుగోలుదారులు ఆస్వాదిస్తారు. చిన్నారులు, యూత్, మహిళలు, పెద్దలు ఇలా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే సమస్త సదుపాయాలు రాక్ గార్డెన్స్లో లభిస్తాయి. పైగా రాక్ గార్డెన్స్లో నివసించే వారెవరైనా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు సులభంగా రాకపోకలు సాధించవచ్చు. ఇందులో ఫ్లాట్లు తీసుకునే వారికి అవసరమయ్యే విద్య, వైద్యం, బ్యాంకులు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు వంటివి అందుబాటులో ఉన్నాయి. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం నుంచి రాక్ గార్డెన్స్కి సులువుగా చేరుకోవచ్చు. ఇలాంటి అంశాలన్నీ గమనించాకే బయర్లు రాక్ గార్డెన్స్లో ఫ్లాట్లను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తమ ప్రాజెక్టులో నివసించే కొనుగోలుదారులకు అందించే లగ్జరీ సదుపాయాల విషయంలో రాక్ గార్డెన్స్ ఏమాత్రం రాజీపడదు. రాక్ గార్డెన్స్లో బ్యూటిఫుల్ క్లబ్ హౌస్కి స్థానం కల్పించింది. ఇందులో నివసించే వారి కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, షటిల్ కోర్టు వంటి అమెనిటీస్ని పొందుపరిచారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా కొంత ప్రాంతాన్ని డెవలప్ చేశారు. ఇక ప్రాజెక్టు ప్రత్యేకతల విషయానికొస్తే ప్రాజెక్టులో సీసీటీవీ కెమెరాలకి స్థానం కల్పించారు. నివసించేవారికి ఇంటర్కామ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు, 100% పవర్ బ్యాకప్, 24/7 సెక్యూరిటీ, ఎస్టీపీ, ఆటో ఎలివేటర్ల వంటి వాటిని అందిస్తున్నారు. ఇందులో నివసించేవారు నిత్యం ఆహ్లాదకరంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా ల్యాండ్స్కేపింగ్ని ఏర్పాటు చేశారు. మొత్తానికి గచ్చిబౌలికి చేరువలో ప్రకృతిలో సేదదీరాలని భావించేవారికి ఇంతకు మించిన బెస్ట్ ప్రాజెక్ట్ లేదనే చెప్పాలి. రాక్ గార్డెన్స్లో మీ కలల గృహాన్ని నేడే మీ సొంతం చేసుకోండి. వాటెక్స్ హోమ్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ రాక్ గార్డెన్స్ లో లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు వాటెక్స్ హోమ్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ రాక్ గార్డెన్స్. క్రెడాయ్ తెలంగాణ క్రియేట్ 2017 అవార్డ్స్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ సంస్థల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రియాలిటీ సంస్థలు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. మొట్టమొదటిసారిగా తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ లాంటి పట్టణాలకు చెందిన నిర్మాణ సంస్థలు అవార్డు కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అవార్డ్ షోలో ఏ కంపెనీకి అవార్డు లభించినా అల్టిమేట్గా ప్రయోజనం పొందేది మాత్రం కొనుగోలుదారులే.
మరి ఈ క్రియేట్ అవార్డ్స్ గురించి మరిన్ని వివరాలను అందించడానికి మన షోకు విచ్చేశారు క్రెడాయి తెలంగాణ జనరల్ సెక్రటరీ రామచంద్రారెడ్డి గారు. ఆయన ఈ షో గురించి అందజేస్తున్న అప్డేట్స్ చూద్దామా. క్రెడాయి తెలంగాణ తలపెట్టిన అవార్డ్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో, క్రెడాయి రియాలిటీ అవార్డ్స్ ఫర్ తెలంగాణ క్రియేట్ 2017 క్రియేట్ 17 అని మనము పిలుచుకోవడం జరుగుతున్నది. ఈ ఫంక్షన్ను మేము ఎందుకు తలపెట్టామంటే, ఏదైతే దీనికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2009-10 తర్వాత రిసెషన్ ఫాలోడు టీ ఫ్యాక్టర్తో ఏదైతే రియల్ ఎస్టేట్లు ఉన్న కొంత మందగొడితనము నెలకొనడం ద్వారా రియల్ ఎస్టేట్లో ఉన్న బిల్డర్లందరూ కూడా స్పెసిఫికేషన్స్ ఇంక్రీజ్ చేయడము, ఇంప్రూవ్ చేయడము, అమ్యూనిటీస్ ఎన్హాన్స్ చేయడము, తర్వాత క్వాలిటీల కానీ, ఎందుకంటే మార్కెట్ బాగా స్లో డౌన్ ఉండడంతో ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేసేసి ఇంప్రూవ్ చేయడం జరిగింది. దాంతో పర్చేజర్ బెనిఫిట్ అయ్యాడు. ఈ మధ్యలో ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 2015-16 నుంచి మన దగ్గర మన పొలిటికల్ స్టెబిలిటీ రావడము అండ్ మార్కెట్ నిలదొక్కుకోవడము, దాంతో కొంత రేట్స్ పెరగడము, కాబట్టి డెఫినెట్గా ఈ బిల్డర్స్లా కాంపిటేటివ్నెస్ని తీసుకురావాలి అనే ఆలోచనతో ఈ అవార్డ్స్ ఫంక్షన్ను మొదలుపెట్టడం జరిగింది. ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేయడంతో అందరూ వాళ్ళ ఏదైతే వెంచర్స్ ఉంటాయో వాటిని షోకేజ్ చేసుకొని దాని ద్వారా ఈ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకు, ఎందుకంటే ఇప్పుడు మేము అవార్డ్స్లలో ఎట్లా అంటే కొన్ని పారామీటర్స్ పెట్టుకున్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, ఏది స్పెసిఫికేషన్స్ కానీ, అమ్యూనిటీస్ కానీ, తర్వాత క్వాలిటీ కానీ, కంప్లీషన్ పీరియడ్ కానీ, కన్స్ట్రక్షన్లో తీసుకునే జాగ్రత్తలను మీద డిపెండ్ అయ్యి మనం ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ ఏదైతే వస్తుందో దాంట్లో డెఫినెట్లీ పర్చేజరు వాళ్ళకు వాళ్ళ దృష్టి దాని మీద పడుతుంది అండ్ పర్చేజర్ కూడా దాంతో వాళ్ళకు సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు ఒకసారి ఈ అవార్డు వచ్చినాక ఎందుకు వచ్చింది అన్న మిగతా బిల్డర్స్ కూడా దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. ఆలోచించినప్పుడు వాళ్ళు కూడా నెక్స్ట్ వెంచర్స్లలో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అల్టిమేట్గా పర్చేజర్కు మంచి ప్రోడక్ట్, మంచి అపార్ట్మెంట్స్, మంచి కమర్షియల్ బిల్డింగ్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది అల్టిమేట్గా బెనిఫిట్ టు ది పర్చేజర్. కాబట్టి ఈ అవార్డు దాని కొరకు మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రియేట్ 17 ఏదైతే ఉందో దీన్ని మనము బిల్డర్స్ మనము జ్యూరీ పెట్టకుండా ఒక క్రిసిల్ ఏదైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రేటింగ్ ఏదైతే ఇచ్చే మన సంస్థ ఉన్నదో, రిప్యూటెడ్ సంస్థ ఉన్నదో దానికి ఇవ్వడం జరిగింది. దాంతో ఏంటంటే మన ఇంటర్ఫీరెన్స్ లేకుండా వాళ్ళతోనే మొత్తం టోటల్ టేకప్ చేయడము. అలాగే ఇంకొకటి ఏంటంటే దీంట్లో సైట్లో కూడా మనం మొత్తం టోటల్ ఇంతవరకు ఇచ్చిన అవార్డ్స్ ఎక్కడ కానీ సైట్ విజిట్ చేసి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి డెఫినెట్లీ ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూస్డ్, వీ రిక్వెస్టెడ్ దెమ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఫర్ ది సైట్ విజిటింగ్. కాబట్టి సైట్ విజిట్ చేసినప్పుడు మీకు అందులో ఇంకా యాక్చువల్గా రియల్గా కూడా సైట్లో ఏదైతే ఉన్నదో అది వాళ్ళు చూసుకొని దాని మీద కూడా కొంత ఆధారపడతారు. కాబట్టి డెఫినెట్లీ కరెక్ట్ పర్సన్కే ఈ అవార్డు వెళ్తుందని మేము కోరుకుంటున్నాం. డిసెంబర్ 15 రోజు పార్క్ హయత్లో ఈ మన అవార్డ్స్ ఫంక్షన్ను మేము తలపెట్టినాము. దానికి సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ఈ ఫంక్షన్ను గ్రాండ్గా చేయాలని మేము భావిస్తున్నాము. సక్సెస్ అవుతుంది అని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 150 అప్లికేషన్స్ డిఫరెంట్ కేటగిరీస్ 7 చాప్టర్స్ నుంచి మేము రిసీవ్ చేసుకోవడం జరిగినది. అలాగే క్రిసిల్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్లలో కూడా ఆల్మోస్ట్ అన్ని వెంచర్స్ను విజిట్ చేయడం జరిగింది. డిసెంబర్లో వాళ్ళు మొత్తం ప్రతి సైట్ విజిట్ చేయడం జరుగుతుంది. దాని బేసిస్ మీద అవార్డ్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 15th వరకు మేము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 15th రోజు అవార్డ్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ అవార్డు ఏదైతే మేము చేస్తామని తలపెట్టినప్పుడు మా మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ వెండర్స్ని మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి మాకు మంచి రెస్పాన్స్ రావడము, స్పాన్సర్షిప్స్ బాగా మనకు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. దాంతో మాకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మా ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ఇది ఏదైతే సక్సెస్ కావడానికి అన్ని చాప్టర్ల నుంచి మాకు అంటే క్రెడైతే
తెలంగాణకు సపోర్ట్ చేసిన మా ఆఫీస్ బేరర్స్ అండ్ చాప్టర్ ఆఫీస్ బేరర్స్ చాప్టర్ మెంబర్స్ ప్రతి మెంబర్కు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి వర్టెక్స్ హోమ్స్ రియల్ ఎస్టేట్ గురు. ప్రిన్సిపల్ స్పాన్సర్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చెరువులో రా గార్డెన్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ ప్రసన్నారెడ్డి సైనింగ్ ఆఫ్. బై బై.